ఈరోజు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్నటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పొత్తుల మీద చంద్రబాబు నాయుడు గారు త్యాగాలు చేస్తా అన్నారు. ఆ త్యాగాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇస్తారు అని చెప్పి మీడియా ఆ 2 రోజుల నుంచి కూడా వరుస కథనాలు ప్రచురిస్తూ ఉంది. వీళ్ళు ప్రచురిస్తున్నారు కానీ బట్ ఈరోజు పొత్తుల మీద మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు తనకు మాత్రమే సాధ్యమైనటువంటి మ్యారేజంతో కొన్ని అర్థం కాక అర్థమై ఏం చెబుతున్నారో తనకు అర్థం కాక మీడియాకు అర్థం కాక చుక్కలు చూపించిండు. ఒక విధంగా పొత్తులు ఉన్నాయంటారో తెలియదు, లేవంటారో తెలియదు, బీజేపీ విడిపోతారో తెలియదు, కలిసి ఉంటారో తెలియదు. తన ప్రశ్న మీడియా మిత్రుల ప్రశ్నలు తన సమాధానాలు కూడా మొత్తం మీద అనుకుంటే ఇప్పటికిప్పుడు దేని మీద క్లారిటీ ఇవ్వకూడదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయ్యారు కాబట్టి ఇలాంటి సమాధానాలతోటి. ఫర్ ఎగ్జాంపుల్ మీడియా మిత్రులు అడిగారు ఏమని, చంద్రబాబు నాయుడు గారు త్యాగాలు చేస్తా అంటున్నారు, మీరు మీరు వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారా అంటే తెగల ఏం త్యాగాలు చేస్తారట, ఏం త్యాగాలు చేస్తారట అని చెప్పి తన మేనరిజంలో అడిగితే ఇండైరెక్ట్గా సీట్ల గురించి దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు అని అంటే డైరెక్ట్గా మాట్లాడడం మాట్లాడుకుందాంలేండి అన్నారు. మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయను అన్నారు కదా, అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా అని అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు కాబట్టి అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనేది అంత మంచిది కాదు కాబట్టి చీలనీయను. మరి అటువంటప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తులకు కనుక చర్చలకు పిలిస్తే వెళ్తారా అని అంటే ఏమో బలంగా ఏదైతే రాష్ట్ర ప్రజల కోసం పనికి వస్తుందో దాన్ని ముందుకు తీసుకెళ్తా అన్నారు. సార్ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు గారు టీడీపీతో పొత్తు ఉండే సమస్య లేదు అన్నారు, మీరేమో బీజేపీతో కలిసి ఉన్నారు కదా, మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎలా చేయాలనివ్వరు, టీడీపీతో ఎలా కలుస్తారు అంటే హైలైట్ అన్నారా సోము వీర్రాజు గారు అన్నారా అన్నారు. ఏంటి సార్ అలా నవ్వేశారు, ఏంటి ఆ నవ్వుకు అర్థం, మరి ఇట్లా చేతులు మూసిపెట్టి అన్నారు సోము వీర్రాజు గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఇలాగే నవ్వేశారు, దాని మీనింగ్ ఏంటో సీరియస్లీ అర్థం కాలేదు. మరి ఆయన ఏంటి, ఆయన చేతుల్లో ఏముంటుందనా లేకుంటే ఆయనని ఎవరు పట్టించుకుంటారనా ఏమో తెలియదు. దాని కొనసాగింపుగా ఇప్పటికి నేను 200% బీజేపీతోనే ఉన్నాను, బీజేపీతో అయితే పొత్తులోనే ఉన్నాను, మోడీ గారన్నా అమిత్ షా గారన్నా నాకు చాలా ఇష్టం, గౌరవం అభిమానం వాళ్ళంటే ప్రభుత్వం ఆర్థికంగా ఏ విధంగా రాష్ట్రాన్ని కుదేలు చేస్తుంది అనేది వాళ్ళ దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళాను, భవిష్యత్తులో ఏమన్నా ఉంటే చూస్తాం అని చెప్పి అయినా ఇప్పుడు నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అందరం కలిసే ముందుకెళ్ళాలి అని చెప్పడానికి కూడా కారణం వైసీపీనే. వాళ్ళు అలా అరాచకంగా పరిపాలిస్తున్నారు కాబట్టి నేను పొత్తులో అదే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం గురించి చీలకుండా ఉండడం గురించి మాట్లాడుతున్నా అన్నారు. కాబట్టి మరి 2014లో మరి అప్పుడు ఇంకా ఏ ప్రభుత్వం రాలేదు కదా, మరి అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేక స్టాండే తీసుకున్నారు కదా. సో ఇదేదో తనకు తను సమర్థించుకోవడం కోసం కానీ ఇంకొకటి అన్నారు. మరి మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జనసేన పార్టీ బలంగా ఒక ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తుంది, ఎవరెవరు కలిసి వస్తారో తెలియదు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది అనే మాట అనుకున్నా దీన్ని ఈ ప్రభుత్వాన్ని దించేయడం కోసం అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం, టీడీపీ లీడ్ చేస్తుంది, అందరూ కలిసి రండి అని అన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన లీడ్ చేస్తుంది, ఎవరెవరు కలిసి వస్తారో రండి అన్నట్లు నాకు ఇప్పటికీ క్లారిటీ లేదు ఆయనే అన్నారు పవన్ కళ్యాణ్ గారు. నాకు తెలియదు ఎవరెవరు కలుస్తారో తెలియదు, ఎలా ముందుకెళ్ళాలో ఇప్పటికిప్పుడు క్లారిటీ లేదు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, చీలితే మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. అంటే ఏంటి, పొత్తులైతేనే తనను దించగలం కాబట్టి పొత్తులు కావాలి, బీజేపీ కలిసి రాదంటున్నారు అంటే నవ్వుతున్నారు. ఫైనల్గా ఒక మాట అయితే చెప్పారు, ఒక అద్భుతం అయితే జరుగుతుంది చూస్తూ ఉండండి అని, ఒక అద్భుతం జరుగుతుంది చూస్తూ ఉండండి అని. మరి అద్భుతం ఏమై ఉంటుంది తెలియదు, చూద్దాం.